ఇంత ఉండదు గురు. ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే నిజాలు వెతికి చెప్పాము, అంతే మీకు చెప్పడమే, మీ ద్వారా ప్రజలకు చెప్పడమే. ఫలితానికి పవన్ కళ్యాణ్కి లోక్సభలో మెంబర్ ఉన్నాడా, శాసనసభలో మెంబర్ ఉన్నాడా, రాజ్యసభలో ఏ సభలోనూ ఆయనకి మెంబర్ లేడు. ఊరికే ఒక కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు పిలిచాడు, అందులో బాగా ఎక్స్పర్ట్స్ ఎవరున్నారో వాళ్ళని పిలిచాడు. పద్మనాభయ్య, జయప్రకాష్ నారాయణ, ఐవైఆర్ కృష్ణారావు, చంద్రశేఖర్, అందరూ ఐఏఎస్ వాళ్ళు, ఎలా నడుస్తాయో ప్రభుత్వాలు తెలుసు, వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఫర్ పబ్లిక్ కన్జంప్షన్. దానికి అల్టిమేట్గా ఏమవుతుందన్నది సాధించవలసింది శాసనసభలో, లోక్సభలో మెంబర్లు ఉన్నవాళ్ళు వాళ్ళు సాధించాలి. ఆయన చేసిన కార్యక్రమం చేశాడు, సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ జయప్రకాష్ నారాయణ గారు ఇంకోటి పెట్టి ఆయన తీసింది కూడా తీరి, దానికి దీనికి కొద్దిగా ఈ సంవత్సరంలో వచ్చిన తేడాయే తప్ప అదే కరెక్ట్ అయింది. అయితే పర్సూ చేయడానికి ఎవరో ఉండరు కదా, పవన్ కళ్యాణ్ పార్టీకి ఎవరో లేరు. 20 ఎలక్షన్లో వస్తారేమో చూద్దాం. సర్వేలు మారుతుంటాయి. జనసేన అనేది ఒక బేస్ ఉన్నటువంటి పార్టీగా నేను గుర్తించాను. నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, నేను ఎవరినైతే గుర్తించానో వాళ్ళే పిలిచానని. పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఇప్పుడు టీడీపీ 25 MP సీట్లు మావే అని చెప్తున్నారు. వేస్తే 25 అయ్యింది, లేకపోతే మాకు అక్కర్లేదు, ఒక సీట్ తేడా వచ్చినా ఒప్పుకోమంటున్నారు. వైసీపీ వాళ్ళు అదే చెప్తున్నారు, ఇద్దరు చెరుకో 25 సీట్లు నెక్కడానికి ఇక్కడ ఉన్నదే 25. అందుకని ఇంక మిగతా పార్టీలన్నీ క్లోజ్ చేసుకు వెళ్ళిపోవు కదా. నాకున్నటువంటి లెక్క ప్రకారం జనసేనకు కూడా అవకాశం ఉందని నేను భావించాను, భావించి పిలిచాను. ఇందులో ఎవరికి ఎన్ని వస్తాయి, ఏ సర్వే ఏమవుతున్నది, మీకు మాయావతి సర్వే గుర్తుంటుంది 2007 మొత్తం దేశంలో ఉన్న అన్ని సర్వేలు ఫెయిల్ అయిపోయి ఆవిడ సొంతంగా వచ్చేసింది అధికారంలోకి. అన్ని ఈ దేశంలో ఏ సర్వే వాళ్ళు చెప్పలేదు, అబ్సల్యూట్ తోటి వచ్చేస్తుందని. ఏదో చేసింది, బ్రాహ్మణులకు 84 సీట్లు ఇచ్చింది, అక్కడ బ్రాహ్మణులు 10% ఉంటారు, కొట్టింది దెబ్బ. ఈ ప్రశ్న నన్ను మొన్న విశాఖపట్నంలో మీట్ ది ప్రెస్లో అడిగారు. నేను ఏ పార్టీలోనూ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు, మీరే లోక్సభకి వెళ్ళి మీరు అన్నవన్నీ కూడా అడగచ్చు కదా అన్నారు. లోక్సభ ఆఖరి గేటు దాకా నాకు ఎంట్రన్స్ ఉంది, XMP పాస్ ఉంది, ఆ లోపల దాకా వెళ్ళానంత తెర తీసి లోపల ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. స్పీకర్ చూస్తే తిడతారు కానీ, ఏ ఎవడరాడు తెరనకాలని, అక్కడ దాకా ఉంది నాకు పర్మిషన్. నెక్స్ట్ నేను లోపలికి వెళ్ళిపోగానే ఒక్కసారి అద్భుతం జరిగిపోయేంత పెద్దవాడిని ఏం కాదు నేను. ఎలక్ట్ అయిన వాళ్ళలో నాకన్నా చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా ఎలక్ట్ అవుతారు. నా దగ్గర ఉన్న మెటీరియల్ వాళ్ళకి ఇస్తాను. ఒకసారి వాళ్ళు ఇప్పుడు మన సీఎం గారు అక్కడ పంపారు, ఢిల్లీ వెళ్ళి మా MPలతో మాట్లాడండి మీరని. వెంటనే అక్కడ ఫోన్ చేసి వాళ్ళ పార్లమెంటరీ పార్టీకి చెప్పారు, అరుణ్ కుమార్ వస్తున్నాడు మీటింగ్ పెట్టండి. మొత్తం అందరు MPలు వచ్చి మీటింగ్కి వచ్చారు, సుజనా చౌదరి ఇంట్లో మీటింగ్ పెట్టి. పార్టీ వాడుకుందాం అనుకుందాం అనుకోండి, రెడీగా ఉంటాం ఏ పార్టీ అయినా సరే. నేనే లోపలికి వెళ్ళా, లేకపోతే నేను కాంగ్రెస్తో కలిసో ఏం చేయగల. నేను కాంగ్రెస్కి వ్యతిరేకం కాదు, బీజేపీకి వ్యతిరేకం కాదు, టీడీపీకి వ్యతిరేకం కాదు, వైసీపీకి వ్యతిరేకం కాదు, జనసేనకి, కమ్యూనిస్టులకి, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. నాకున్న బాధ ఏంటంటే లాగిపెట్టలు అంబకాయ కొట్టాక ఎందుకు కొట్టావు అని అడగటానికి బాబో ఏమైపోతున్నావు అని భయపడితే మాత్రం మనం ఇలా కొడుతూనే ఉంటారు. అంటే ఎందుకు కొట్టామని అడగాలి, ఎంత బలహీనుడైనా సరే, అవతలాడు దారాసింగ్ అయినా సరే, కొడతావని నన్ను అడిగిన రోజున మీరు 10 మందిని వెనకాల వస్తారు. నేనే ఎలా పడుతుంది బాబు బాబే అంటుంటే ఎవడో పట్టించుకోడు, అది నా బాధ. ఈ రాబోయే దాంట్లో ఖచ్చితంగా అడుగుతారని నాకు నమ్మకం ఉంది. ఎవరు MPలు నెగ్గినా సరే ఖచ్చితంగా అడిగి తీరుతారు. అయితే ఏం అడగాలి, దానికే నా దగ్గర మెటీరియల్ మీకు చెప్తూనే వచ్చాను ఇన్నాళ్ళు. ఈవేళ చలమేశ్వర గారి సమక్షంలో తీసి చూపిస్తే ఇది కరెక్టో ఇది తప్పు అని ఆయన చెప్తాడు, ఇది రాజ్యాంగబద్ధం కాదయా, నువ్వు అనవసరంగా కంఠశోషాయి పక్కన పెట్టాయని, ఇది అడగండి, ఇది ఖచ్చితంగా లీగల్గా చాలా కరెక్ట్ పాయింట్ అని ఆయన చెప్తాడని ఆయన్ని పిలిచాను. పిలిచి నేను ఇన్నాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్న మెటీరియల్ అంతా కూడా ఆయనకి పంపించాను. ఆయన రెడీ వస్తారు, వాళ్ళు జడ్జీలు వాళ్ళు ఎప్పుడు చదువుతూనే ఉంటారు, రెడీ అయ్యి వస్తాడు ఆయన. నెక్స్ట్ నాకు తెలిసి నాకు పరిచయం ఉన్నా అంతకన్నా లీగల్ నమీనరీ ఈ భారతదేశంలో లేడు, ఆయన వస్తున్నాడు. కాబట్టి దీన్ని అందరూ కలిసి ఉపయోగించుకుంటారు అన్ని పార్టీల వాళ్ళు అనుకుని పిలుస్తున్నాను. అక్కడ నేను ఓన్లీ సంధానకర్తనే, మెయిన్ ఎవరంటే చలమేశ్వరం వచ్చేటువంటి పార్టీ రిప్రజెంటేటివ్స్. అందుకనే పార్టీ అధ్యక్షులనే పిలిచాను, ఒకవేళ వాళ్ళు రాకపోతే ఎవరినైనా పంపుతారు తప్ప, అడ్రస్ చేసింది అధ్యక్షుల్ని, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని అడ్రస్ చేశాను.